వైసీపీ కేడర్ నవ్వుకుంటా ఉంది, వైసీపీ నాయకులు నవ్వుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో కనీసం వీళ్ళు ఆడినటువంటి డ్రామాకి, వీళ్ళు సానుభూతి పొందటానికి చూసినటువంటి డ్రామాకి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా జెండా పట్టుకొని బయటికి రాలేదు. కనీసం జెండా తీసుకొచ్చి బయటకు వచ్చి నిరసన చెప్పనటువంటి అట్టర్ ఫెయిల్యూరు గులకరాయి డ్రామా జగన్మోహన్ రెడ్డి ఆడింది. నేను అడుగుతా ఉన్నా ఈ పోలీసుల్ని, ఈ ప్రభుత్వాన్ని, ఇంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తూ ఉంటే కరెంటు ఎందుకు తీసేశారు? కరెక్ట్గా 8 గంటలకి పథకం ప్రకారం వివేకానంద స్కూల్ దగ్గర, సింగ్ నగర్లో గంగానమ్మ గుడి దగ్గర కరెంటు తీసేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తికి ప్రోగ్రాంలో చీకటిలో ప్రచారం చేయడానికి వీలుందా? ఎందుకు కరెంటు తీసేశారు? ఎవరు తీమన్నారు? ఎవరు తీసేశారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వెల్లంపల్లి సీను కేసునేని నాని కాల్ డేటా ఆ రోజు మొత్తం కూడా వెరిఫై చేయాలి. వీళ్ళ కాల్ డేటాలో ఏ రౌడీ షీట్లతో వీళ్ళు మాట్లాడారు? మాకు వచ్చిన సమాచారం ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలో బంకా శివ అనే రౌడీ షీటరు వాళ్ళ బ్యాచ్తో వెల్లంపల్లి ఆదేశాలు పాటించి చేశాడని మాకు వచ్చిన సమాచారం. మేము అడుగుతూ ఉన్నాం, వివిఐపి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో కరెంటు ఎందుకు తీసేశారు? కరెంటు తీసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి బస్సు మీద ఎందుకున్నాడు? అంత వివిఐపిని బస్సు మీద ఉంచుతారా? 3. పక్కన వివేకానంద స్కూలు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. ఆ బిల్డింగుల మీద మామూలుగా సీఎం వస్తేనే బిల్డింగుల పైనుంచి సెక్యూరిటీ చేసే పోలీసులు అక్కడెందుకు లేరు? దీనికి సీతారామాంజనేయులు కారణం కాదా? ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి కాదా?